హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ప్రెస్ లేటెస్ట్ అప్డేట్స్ నిమ్మగడ్డకు ఉద్యోగులు ఊహించని షాక్ మెరుపు సమ్మెకు సిద్ధమని అల్టిమేటమ్ ఏపీలో విడుదలైన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ పై ఉద్యోగులు భగ్గమన్నారు కరోనా ప్రభావం ఉందని చెప్పినా వ్యాక్సినేషన్ పూర్తి కాకుండా ఎన్నికల వద్దని చెప్పినా వినకుండా ఎస్సీసీ నిమ్మగడ్డ నోటిఫికేషన్ ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు తమ ప్రాణాలు పణంగా పెట్టి ఎన్నికలు నిర్వహించలేమని తేల్చి చెప్పేస్తున్నారు పలుచోట్ల ధర్నాలకు దిగిన ఉద్యోగ సంఘాలు మెరుపు సమ్మెకు సై అంటున్నాయి సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని చెబుతున్నారు ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని చెప్పినా వినకుండా ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిమ్మగడ రమేష్ తీరుపై మండిపడుతున్నారు కరోనా ప్రభావం తగ్గకుండా ఎన్నికల నిర్వహించడం సరికాదని తాము చెప్పినా వినకుండా సుప్రీంకోర్టులో కేసును కూడా లెక్క చేయకుండా నోటిఫికేషన్ ఇవ్వడమేంటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు తాను గ్లాస్ ఛాంబర్లో కూర్చుని ప్రెస్ మీట్ నిర్వహించి తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికలు నిర్వహిస్తారా అని ఉద్యోగులు నిమ్మగడ్డను ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు జారీ అయిన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్పై ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య స్పందించింది టీకా ఇచ్చే వరకు ఎన్నికల విధుల్లో పాల్గొనేది లేదని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ వెంకట్రామరెడ్డి తేల్చి చెప్పారు మా ప్రాణాలను రక్షించుకునే హక్కు మాకుందని వెంకటరామరెడ్డి తెలిపారు రాజ్యాంగం తమకు ఆ హక్కు కల్పించిందని అన్నారు ప్రాణాపాయం వస్తే ఎదుటివాడిని చంపే హక్కు తమకు ఉంటుందని అన్నారు తమ హక్కును సుప్రీంకోర్టు కాదనదని భావిస్తున్నట్లు వెంకటరామరెడ్డి ధీమా వ్యక్తం చేశారు విధులకు సమ్మతించే వారితో ఎన్నికలు జరుపుకోవచ్చని ఆయన సూచించారు ఎన్నికలు పెట్టాలనే పంతంతో ఎస్సీసీ ఉన్నారని అన్నారు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ తీరుపై ఏపీ ఎన్జిఓల అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి కూడా తీవ్రంగా మండిపడ్డారు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికల నిర్వహించే హక్కు నిమ్మగడ్డకు లేదని అన్నారు గ్లాస్ ఛాంబర్లో ఎన్నికల నోటిఫికేషన్ ప్రెస్ మీట్ నిర్వహించిన నిమ్మగడ్డ తమను మాత్రం రోడ్లపైకి వెళ్లి ఎన్నికల విధులు నిర్వహించమని ఎలా చెబుతాడని ప్రశ్నించారు నిమ్మగడ్డ తీరుకు నిరసనగా తాము ఆందోళనలు చేపడతామని సుప్రీంకోర్టుకు ఇదే విషయం చెబుతామని అన్నారు జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఉద్యోగులకు కరోనా సోకిన విషయాన్ని చంద్రశేఖరరెడ్డి గుర్తు చేశారు రాష్ట్రంలో కరోనా పరిస్థితుల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని ఏపీ ఎన్జిఓల అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి ఖండించారు పది లక్షల మంది ఉద్యోగులు పెన్షనర్లు ఒకే తాటిపై ఉన్నామని ఉద్యోగులను భయపెట్టాలని నిమ్మగడ్డ చూస్తున్నారని ఆయన ఆరోపించారు మమ్మల్ని భయపెట్టి చంపే అధికారం మీకు లేదని అవసరమైతే సమ్మెకు కూడా వెనుకాడమని ఎన్జిఓ నేత చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు ఎంతమందిపై మీరు చర్యలు తీసుకుంటారని నిమ్మగడ్డను ఆయన ప్రశ్నించారు